ఎన్ని హామీలు ఇచ్చినావు తెలంగాణ బిడ్డలకు, మా బతుకులు ఎట్లెందుకున్నాయి, నీ బతుకులు ఎట్లెందుకున్నాయి, దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, 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 మీల తెలంగాణ అమలు కాని తెలంగాణ, ఇది వీర తెలంగాణ అమరులు పూనె తెలంగాణ, పేరుక తెలంగాణ ప్రజలకు రాణి తెలంగాణ, పేరుక తెలంగాణ ప్రజలకు రాణి తెలంగాణ, దోపిడి తెలంగాణ ఇది దొరల తెలంగాణ, బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, తెలంగాణ అమలు తెలంగాణ, నీళ్ళు నిధులు ఇక వస్తాయన్నారు, ఏది అడిగినా ఇస్తామన్నారు, ఏది అడిగినా ఇస్తామన్నారు, ఏది అడిగినా ఇస్తామన్నారు, ఇంటికొక్క ఉద్యోగం అన్నారు, ఏది అడిగినా ఇస్తామన్నారు, ఏది అడిగినా ఇస్తామన్నారు, ఏది అడిగినా ఇస్తామన్నారు, ఆ మాట లేడబాయే ఆ హామీ లేడబాయే, ఆ హామీలే మిలాయే ఆ హామీ మనకు ఏడుపె మిగిలింది, బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, వీర తెలంగాణ అమరుల త్యాగ తెలంగాణ, తెలంగాణ అమరులాని తెలంగాణ, వీర తెలంగాణ అమరుల త్యాగ తెలంగాణ, మీల తెలంగాణ అమలు గాని తెలంగాణ, వీర తెలంగాణ తెలంగాణ, సెంటిమెంటును మూటగట్టుకొని తెలంగాణకు మోసం చేసిరి, తెలంగాణకు మోసం చేస్తివి, తెలంగాణకు మోసం చేస్తివి, కలువులు వస్తాయని రెచ్చగొట్టిరి, కులాల మధ్య సిచ్చు పెట్టిరి, కులాల మధ్య సిచ్చు పెడితివి, కులాల మధ్య సిచ్చు పెడితివి, కులవులు వస్తాయని రెచ్చగొట్టిరి, ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టిరి, ప్రాంతాల మధ్య సిచ్చు పెడితిరి, ప్రాంతాల మధ్య సిచ్చు పెడితిరి, ఇంటి మీ ఒక్క ఇంటికేనా ఆ నాలుగు పదవులు, మీ ఒక్క ఇంటికేనా ఆ నాలుగు పదవులు, తెలంగాణ బిడ్డలంతా ఇక ఆత్మహత్య లేనా, బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, వీర తెలంగాణ అమరుల త్యాగ తెలంగాణ, పేరుక తెలంగాణ ప్రజలకు రాణి తెలంగాణ, పేరుక తెలంగాణ రాణి తెలంగాణ, దోపిడి తెలంగాణ ఇది తొరల తెలంగాణ, అమారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, తెలంగాణ అమరుల తీర తెలంగాణ, ఒరే ఎల్లన్న ఒరే మల్లన్న, ఇట్లా ఇంకా అనేక మంది మిత్రులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే దాని తీరు ఎట్లుందంటే చెప్తా విను బిడ్డ, కలగందామూరో ఎల్లన్న, అంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనగానే నేను కూడా నిద్రపోయి కలగంటున్నా, అరే నాకు కూడా ఇల్లు లేదు డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పి, కేసీఆర్ మూడెకరాల భూమి అనగానే నాకు కూడా భూమి లేదు నిద్రపోయి నీ అమ్మ నాకు కూడా భూమి వస్తుందని అనుకుంటున్నా, ఇట్లా పండుకొని కలగంటున్నా, తెల్లారితరకే ఇల్లు లేదు భూమి లేదు, కేసీఆర్ పత్రికల నమస్తే తెలంగాణ పత్రికలు మాత్రం యాడ్ కనిపిస్తా ఉంది, టీ న్యూస్ లో మాత్రం యాడ్ కనిపిస్తా ఉంది, కానీ ఆ భూమి రాలే ఇల్లు రాలే, ఈ మధ్యన ఎన్నో గజ్వేల్ దగ్గర ఎక్కడో ఇల్లు కట్టిరు, ఆ ఇల్లు ఊడిపోతుంది, వాట్సాప్ లో మిత్రుడు పెట్టాడు డబుల్ బెడ్రూమ్స్ కూడా ఎంత గట్టిగా ఉందని చెప్పి, కూలిపోతుంది ఓ పక్క, కలగందామూరో ఎల్లన్న, ఏమంటావు ఎల్లక్క, ఎల్లక్క కలగందామూరో ఎల్లక్క, మనము కలగందామూరో మల్లక్క, అరే కలగందామూరో ఎల్లన్న, మనము కలగందామూరో మల్లన్న, ముఖ్యమంత్రి పండుకొని కలగంటా ఉండు, కలగందామూరో ఎల్లన్న, మనము కలగందామూరో ఎల్లన్న, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినట్టుగా రంగు రంగులే అద్దినట్టు, రంగు రంగులే అద్దినట్టుగా, రంగు రంగులే అద్దినట్టుగా, యాతను కోసి వండినట్టుగా,
ఎంత గమ్మత్తుగా చెప్తారు అంటే ముచ్చట ఇనేటోడు ఉంటే మాత్రం నేనే వచ్చి ఇల్లు ప్రారంభం చేస్తా, మీరే యాటను కోసి దావతీయాలి, బట్టలు కూడా పెట్టాలి నాకు, ఇట్లాంటి మాటలు చెప్పేటువంటి దొంగ ఏమంటాడు ఇవాళ? డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినట్టుగా రంగు రంగులే అద్దినట్టుగా, రంగు రంగులే అద్దినట్టుగా, రంగు రంగులే అద్దినట్టుగా, యాటను కోసి వండినట్టుగా బంధువులు ఇంట్లకు వచ్చినట్టుగా, బంధువులు ఇంట్లకు వచ్చినట్టుగా, బంధువులు ఇంట్లకు వచ్చినట్టుగా, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి విందు భోజనం చేసిన కలగందామూరు ఎల్లన్న, మనము కలగందామూరు మల్లన్న, కలగందామూరు ఎల్లన్న, మనము కలగందామూరు ఎల్లన్న, మన కోట శ్రీనివాసు సినిమాల్లో నా కోడి పుంజు కథ చెప్పినట్టుగా కలగందామూరు. ఆ కోడి పుంజును వేయాలి కోట శ్రీనివాసరావు. ఆ కోడి పుంజును ఏడాడ తీసుకొని ఏడాడ కట్టుకొని ఆ కోడి పుంజును చూసుకుంటే కారం పొడి తడుపు తింటాడు కోట శ్రీనివాసరావు. అవును, అరే ఇదేంది భయానంటే అవునా, చూసుకుంటా తిన్నట్టే. ఇది కూడా మనకి ఇల్లు వచ్చినట్టే, భూమి వచ్చినట్టే, మన బతుకులు మారినట్టే. ఇట్లాంటి బద్మాష బాడికావుల పరిపాలనలో మనం కనుకనే ఒరే శేతగాని వెదవల్లారా, మీ వల్ల కాదని ఆడబిడ్డ వచ్చిందిరా నాయన, స్వాగతిద్దాము, గుండెలకెత్తుకుందాము. మీ వల్ల కాదు, మీరు దోస్కతినుడు తప్ప, మీరు దోస్కతినుడు తప్ప. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు వీళ్ళ కేసీఆర్ కుటుంబం ఆస్తులెంత, ఇవాళ ఆస్తులెంత? టీనూస్, తెలంగాణ భవన్, నమస్తే తెలంగాణ పత్రిక, ఇవాళ లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ బిడ్డల రక్త మాంసాలు ఒడుసుకెత్తినటువంటి దొంగల్లారా, తెలంగాణ గడ్డ మీద కొత్తగా సంపాదించింది ఏమి, సంపాదించేది ఏమి లేదురా షర్మిలెక్కకు. ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బిడ్డ పదవి చూసింది, ప్రజలు చూసింది, కష్టాలు చూసింది, బాధలు చూసింది, అన్ని చూసింది. కనుకనే జీవితకాలం ప్రజల కోసం ఒక సర్వీస్ చేయాలి తప్ప అవినీతి మనకు అక్కర్లేదనేటువంటి కాన్సెప్ట్తో ఒక స్వచ్ఛమైన రాజకీయాలు, నీతి నియమాలతో కూడినటువంటి రాజకీయాలు తప్ప సెంటిమెంట్ను రగిలించి, ప్రజల సెంటిమెంట్ను, విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు పండుగ చేసుకోవడం కోసం కాదు. కవిత, ఏ ఒక్క కాండన్న తెలంగాణ ఉద్యమంలో లాఠీ చార్జ్లో పాల్గొనేదా? సోగ్గా తయారై దొరసానమ్మ వచ్చి ఒళ్ళు గదులకుంటా చప్పట్లు కొట్టి కారెక్కిపోయింది తప్ప ఏ ఒక్కరోజన్న త్యాగాలు చేసిన కాడ కవిత ఉన్నదా? కేటీఆర్ అమెరికాలో ఉండి అయ్య ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు అయ్యకు మిగతా వాళ్ళందరూ బుద్ధిజీవులు సపోర్ట్ చేసి ఉద్యమం వెత్తున ఎగిసినప్పుడు జెండాను కప్పుకొని తిరిగి గుంటనక్కడ ఉండి ఇవాళ నేను అని ఇవాళ కేటీఆర్. హరీష్ రావు సిద్దిపేటలో పెట్టో దెబ్బ పోసుకొని దొంగ నాటకాలు ఆడిండు తప్ప అగ్గిపెట్ట తీసుకొని కాల్చుకొని చావలయ్యే దొంగ నా కొడుకు. కానీ శ్రీకాంతాచారి ఆ స్ఫూర్తిని అందుకొని ఎల్బీ నగర్లో చచ్చిపోయిండు. అట్లా నీ కుటుంబం చరిత్ర మొత్తం తీద్దాం. ఏ ఒక్క విలమ దొరైన ఆత్మహత్య చేసుకొని చనిపోయిండా? తెలంగాణ గడ్డ మీద మాదిగలు చచ్చిండ్రు, మాలని చచ్చిండ్రు, బీసీలు చచ్చిండ్రు, ఆఖరికి రెడ్లు కూడా చచ్చిపోయిండ్రు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నీ ఎలమ జాతిలో తెలంగాణ కోసం త్యాగం చేసిన ఒకడని ఉన్నాడా? తీసుకురా ఇలా నీకెన్ని పదవులు. తెలంగాణ కోసం త్యాగం చేసిన శంకరమ్మ ఎడ ఉంది. కడుపు కోత కన్న బిడ్డను ఇవాళ బలిచ్చింది తెలంగాణ ఉద్యమానికి. ఇట్లాంటి పరిస్థితిని తెలంగాణలో రాజకీయాల్లో ఉంటే 7 సంవత్సరాలైనా ఇవాళ గల్ఫ్ కార్మికుల బాధలు మారలే, పాలమూరు వలస కార్మికుల బతుకులు మారకపోతే చేతగాని వెలవల్లారా, సన్నాసులారా, మీరు చేయలేరని చెప్పి ఆడబిడ్డ ముందుకొచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. వీళ్ళు ఉద్యమములు చెప్పిన మాటలన్నీ, వీళ్ళు చెప్పిన ప్రామిస్ ఏంది, ఎన్నికల్లో హామీలో ఏం హామీలు ఇచ్చిండ్రు, ఎందుకు అమలు కావట్లేవని చెప్పి అన్యాయం జరుగుతుంటే రాజన్న బిడ్డగా రక్తం మరిగి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చింది. ఒక సమస్యల పరిష్కారం కోసం వచ్చింది, ఉద్యమ జెండాలు పట్టుకోవడానికి వచ్చింది తప్ప ఎవరినో మోసం చేయడం కోసం రాలే రాజకీయాల్లోకి. స్వచ్ఛమైన రాజకీయాలు, నీతి నియమాలు మాటిస్తే 100 సార్లు ఆలోచిస్తుంది, ఇచ్చిందంటే ప్రాణం పోయినా తప్పదు. ఇది షర్మిలక కాడ ఉన్నటువంటి కమిట్మెంట్. నీలాగా బోకరి మాటలు, లత్కోరి మాటలు, దొంగ మాటలు షర్మిలకకు రావు. అట్లాంటి స్పష్టమైన నియమాలతో పోదాం నా యూత్ మిత్రులారా, నా యువకులారా, అందరు కలిసి రండి. ఈ జెండాలో మన బతుకుంది,
ఈ జెండాలో మన జీవితం ఉంది, ఈ జెండాలో మన కష్టం కన్నీళ్లు తీరే దారి ఉంది. ఈ జెండాను నమ్ముదాం, శర్మిలక్కను గుండెల కత్తుకుందాం. భవిష్యత్తు రాజకీయాల కోసం మనం శాసిద్దాం. దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దళితులకు ఎన్ని పదవులు ఉండే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిరాలకు ఎన్ని మంత్రి పదవులు ఉండే, మాలకు ఎన్ని మంత్రి పదవులు ఉండే, బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఉండే, ఒక్క మాదిగ మినిస్టర్ క్యాబినెట్ లో ఉండడా? కేసీఆర్ బలుపురానికి అహంకారం, గద్దముక్కు బాలకం, మా పాటల భర్తనికి పదవి వచ్చింది. ఏది మా జాతంతా అందమైన తెలంగాణ సమాజంలో మేమందరం సమట చుక్కలు చిందించకుండా ప్రత్యేక రాష్ట్రం వచ్చిందా? మా కులాలంటే అంత చిన్నచూప, అంత కళ్ళ కావరమా? నీ కళ్ళ కావరం దించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి కబర్దార్ అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. మేం 98లో తెలంగాణ ఉద్యమానికి పునాది రాళ్ళేసిన మా రోజు వీరన్న, బెల్లి లలితక్క, అనేక మంది ప్రజా ఉద్యమకారులు, గద్దరన్న, విమలక్క, అనేక మంది ప్రజా ఉద్యమకారులతో కలిసి గజ్జగట్టి పాట పాడితే తెలంగాణ వచ్చింది. బిడ్డాను టిఆర్ఎస్ పార్టీ పెట్టింది 2001లో, నీకంటే ముందుగానే 2 ఏళ్ళు నేను ముందుగా ఉద్యమాల్లో ఉండి, నేను ప్రజా ఉద్యమకారుడిగా బతికి ఉండి, నేను జైలు జీవితాలు గడిపిన వాళ్ళం, మేము పోరాటాలు చేసిన వాళ్ళం, మేము మా బతుకంతా త్యాగాలే తప్ప భోగాలు లేవు. అమరవీరుల కుటుంబాల ఉసురు నీకు తలుగుతుంది, 1200-1300 మంది బిడ్డల ఉసురు నీ కుటుంబానికి తలుగుతుందనేటువంటి శాపనార్థాలు పెడుతున్న తాడిపత్రి గడ్డ మీద నుంచి, కొండలు తల్లి ఉసురు, కొండలను కన్నటువంటి తల్లి ఉసురు నీ కుటుంబానికి తలుగుతుంది. ఒక్క మాట ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చావకూరు బిడ్డలారా నేనున్నాను చెప్పలేవా దొంగ? ఇట్లాంటి దొంగలకు బుద్ధి చెప్పాలంటే తాడిపత్రి నా తల్లులారా, నా అక్కలారా, మీ కాళ్లకు దండం పెడుతున్నా, రాజన్న బిడ్డ మాట తప్పదు. ఎవడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎస్ జెండా ఎగరై